एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः नमो ऋषिभ्यो मुनिभ्यो गुरुभ्यः। अंदरिकी नमस्कारं। मन षष्ठी विभक्ति चुना षष्ठी विभक्ति कारक षष्ठी चदा कदा अंदर कद अर्थम आ रोजु कारक षष्ठी सर इवाला उपपद षष्ठी उपपद षष्ठी अने दानी गुरिंची शेष षष्ठी गुरिंची चदुकोवाली अदि चदुकुंदाम। इवाला दूरार्थकानां समीपार्थकानां च योगे षष्ठी विभक्ति भवति। दूरार्थकालु गानी समीपार्थकालु अयिन शब्दालु उन्नप्पुडु देनितो दानिकि संबंधम उंदो दानिकि षष्ठी वस्तुंदि। अंटे दूरार्थकमैन शब्दम उंटे దేనికి సంబంధించి దూరము చెప్తున్నారో దానికి షష్ఠి, దూర శబ్దానికి అని కాదు ఇక్కడ। నగరస్య సమీపే ఉద్యానవనం వర్తతే, నగరస్య దూరే ఉద్యానవనం వర్తతే, ఏదైనా గాని వాక్యం దూర శబ్దాన్ని ప్రయోగించినప్పుడు గాని సమీప శబ్దాన్ని ప్రయోగించినప్పుడు గాని రెండు చోట్ల కూడా దేనికి దూరము దేనికి దగ్గర అనేది నగరానికి దూరము నగరానికి దగ్గర అందుకని నగర శబ్దానికి షష్ఠి విభక్తిని ఇక్కడ వాడారు। నగరస్య దూరే లేదా నగరస్య సమీపే దూరార్థకాలకు సమీపార్థకాలకు మళ్ళీ వాటికి వేరే విభక్తులు అయ్యే ఉన్నాయి మనం ఇంతకు ముందు అది చూసాం కూడా। అంటే దూర శబ్దానికి తృతీయ అవుతుంది పంచమి అవుతుంది అలాగే సప్తమి అవుతుంది ద్వి ఇవన్నీ కూడా విభక్తులు అవుతాయి దూరేణ దూరాత్ దూరే దూరం ఇలా వేరే వేరే విభక్తులు దూరార్థక శబ్దాలకు సమీపార్థక శబ్దాలకు అవుతాయి అని చదివాము। దూరార్థక శబ్దం ఉండగా ఇప్పుడు వేరే దానికి షష్ఠి విభక్తి చెప్తోంది రెండింట్లోనూ కన్ఫ్యూజన్ అవ్వకండి। ఇక్కడ నగర శబ్దానికో ఈ ఉద్యా ఇది దేనికి దూరము దేనికి దగ్గర చెప్తున్నారు దానికి షష్ఠి విభక్తి అని చెప్పేందుకు ఈ నియమం అన్నమాట। అందుకని దూర శబ్దానికి షష్ఠి అని చెప్పి అనుకోవద్దు। ఇది ఆ దూర శబ్దంతో దేనికి యోగం ఉందో దానికి షష్ఠి అందుకని నగరస్య సమీపే నగరస్య దూరే దూర దేనికి నగర అనే దానికి అందుకని నగర శబ్దానికి షష్ఠి విభక్తి చేశాం। ఇది దూర శబ్దమో సమీప శబ్దమో ఆర్థంలో ఉన్న ఇంకేదైనా శబ్దమో ఉన్నప్పుడు చేస్తున్న షష్ఠి కాబట్టి ఉపపద షష్ఠి అని చెప్పి అన్నారు। అలాగే హేతు శబ్దస్య ప్రయోగే హేతౌ ద్యోత్యే షష్ఠి విభక్తి భవతి। హేతు అనే శబ్దాన్ని వాక్యంలో వాడి అక్కడ అది హేతు ఏదైతే అవుతుందో దానికి షష్ఠి విభక్తిని చేయాలి। మనం ఇంతకు ముందు హేత్వర్థంలో తృతీయ విభక్తిని చదువుకున్నాము పంచమీ విభక్తిని చదువుకున్నాం। తృతీయ విభక్తేమో సామాన్యంగా హేత్వర్థంలో అయిపోతుంది అని హేతౌ అని దాంతో చెప్పారు। అలా కాకుండా పంచమీ వచ్చేసరికి గుణవాచకానికి స్త్రీలింగంలో లేని గుణవాచకానికి హేతువైన దానికి పంచమీ వికల్పంగా అవుతుంది అని చెప్పారు। ఇప్పుడు ఇదేం చెప్తోంది అంటే హేతు అనే శబ్దాన్ని ఆ సూత్ర ఆ వాక్యంలో వాడి హేతువైనది ఏదైతే ఉంటుందో దానికి షష్ఠీ విభక్తి అవుతుంది అని చెప్తున్నారు। హేతు శబ్దము ఉండాలి ఏది హేతు అయిందో దానికి అక్కడ షష్ఠీ చెయ్యాలి। అధ్యయనస్య హేతోః వసతి ఇక్కడ హేతువు అంటే వాసక్రియకి ఉండడానికి హేతువు అధ్యయనం అందుకని అధ్యయన అనే శబ్దానికి మామూలుగా అధ్యయనేన వసతి అని మనం ఇంతకు ముందు తృతీయ విభక్తిని చూసాం అధ్యయనేన వసతి ఫలమపీహ హేతుః అని ఫలం కూడా హేతువుగా తీసుకుంటాము అని చెప్పి హేత్వర్థంలో తృతీయ చేసే దగ్గర చదువుకున్నాం। ఇక్కడ విశేషం ఏమిటి అంటే హేతు అనే శబ్దాన్ని వాడి ఉండాలి అలాగే అది హేతు కూడా అయి ఉండాలి అప్పుడు షష్ఠీ విభక్తి అవుతుంది అని।
మళ్ళీ హేతు శబ్దానికి కూడా షష్టి అవుతుంది. ఎక్కడో శబ్దం వస్తుంది, కొంచెం గమనించి ఆపేయగలరు. హేతు శబ్దానికి కూడా షష్టి చేస్తాము, హేతు శబ్దం ఉండంగా ఏది హేతువో దానికి కూడా షష్టి చేస్తున్నాం. మామూలుగా నిమిత్తార్థకానాం ప్రయోగే సర్వేషాం ప్రాయ సర్వాసాం ప్రాయదర్శనం అని ఇక్కడే ఒక వార్తికం కూడా చెప్తాడు కౌముదిలో. నిమిత్తార్థకమైన శబ్దాలు కేన నిమిత్తేన, కస్మాన్ నిమిత్తాత్, కేన కేన్ కేన నిమిత్తేన, కస్మాన్ నిమిత్తాత్, కస్య నిమిత్తస్య, ఇలా నిమిత్త శబ్దము, నిమిత్తార్థకాలైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడినప్పుడు అన్ని విభక్తులు కనిపిస్తూ ఉన్నాయి అని ఈ సూత్రం దగ్గరనే వస్తుందన్నమాట. షష్ఠీ హేతు ప్రయోగే అనే సూత్రం దగ్గరే అదొక విశేషం ఉంది. సరే, అది వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకుంటోంది ఏమిటి అంటే హేతు శబ్దానికి కూడా షష్ఠీ అవుతుంది, అలాగే హేతు అయిన దానికి కూడా షష్ఠీ అవుతుంది. ఇది హేతు శబ్దం వాడినప్పుడే జరుగుతుంది. అర్థమైందా? తర్వాత ఆయుక్త కుశల, ఈ రెండు శబ్దాలు వాడినప్పుడు ఆసేవాయాం గమ్యమానాయాం షష్ఠీ విభక్తి. ఆసేవాయాం గమ్యమానాయాం అంటే ఆసేవ అంటే తత్పరత, దానిలో తత్పరత కనిపించినప్పుడు ఆయుక్త అనే శబ్దాన్ని గాని కుశల అనే శబ్దాన్ని గాని వాడినప్పుడు షష్ఠీ చేస్తాం. ఉదాహరణకు ఒకటి చూద్దాం. కటకరణస్య కుశలః అని ఇక్కడ ఒక వాక్యం ఉంది. కటకరణస్య కుశలః, ఇక్కడ కటకరణము అంటే చాప చేయడంలో ఇతను కుశలుడు, కుశలః అన్నారు. కుశల శబ్ద ప్రయోగం ఉంది, అలాగే కటాన్ని తయారు చేయడంలో తత్పరత కూడా ఉంది. అందువలన ఇక్కడ ఏం చేసాం, షష్ఠీ విభక్తిని చేసాం. కటకరణస్య కుశలః అయింది. అలాగే కటకరణస్య ఆయుక్తః, ఆయుక్తః అంటే నియమించినవాడు, ఆ పనిని చేయడానికి కేటాయించినవాడు. ఈ పనిని చేయడానికి ఇతన్ని కేటాయించాము, ఈ పాఠం చెప్పడానికి ఇతన్ని కేటాయించాము అన్నప్పుడు దాన్ని ఆయుక్తః అంటారు. ఆయుక్త శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఆ పనిలో తత్పరత ఉంది అనేది గనక అక్కడ చెప్పదలుచుకుంటే అక్కడ కూడా షష్ఠీ విభక్తి అవుతుంది. అందుకే కటకరణ అనే శబ్దానికి షష్ఠీ విభక్తి చేసాం. కటకరణస్య ఆయుక్తః, కటకరణస్య కుశలః. ఇది ఇప్పటివరకు మనం ఏ ఏ శబ్దాలు ఉంటే, ఇంకొకటి ఉంది కదా, తుల్యార్థైః శబ్దైః యోగే షష్ఠీ విభక్తిః భవతి. ఇది తృతీయలో కూడా చదువుకున్నాము. తుల్యార్థకాలైన శబ్దాలు ఉండగా తులా ఉపమా అనే రెండు శబ్దాలని వదిలేసి మిగిలినవి ఏవైనా తుల్యార్థ శబ్దాలు ఉంటే తృతీయ వికల్పంగా అవుతుంది అని చదువుకున్నాం. అంటే తృతీయ రాణి పక్షంలో ఏమొస్తుంది అంటే షష్ఠీ వస్తుంది అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మరి తులా ఉపమా ఈ రెండు శబ్దాలు ఉన్నప్పుడు అంటే అక్కడ తృతీయ రాదు, షష్ఠీనే వస్తుంది. ఇప్పుడు దీని వలన ఏం తెలుస్తుంది అంటే తుల్యార్థకమైన శబ్దాలు ఏవి వాడినా కానీ అక్కడ షష్ఠీ విభక్తి మాత్రం వస్తుంది. వికల్పంగానా నిత్యంగానా అనేది అక్కడున్న శబ్దాన్ని బట్టి ఉంటుంది. తుల్యార్థకాలైన శబ్దాల్ని వాడినప్పుడు షష్ఠీ విభక్తి అనేది రావడం జరుగుతుంది. దేవదత్త యజ్ఞదత్తస్య గుణై తుల్య, యజ్ఞదత్తస్య తుల్య గుణై, కుత్ర తుల్య, గుణై తుల్య అని. దేవదత్త అనే వ్యక్తి యజ్ఞదత్తునితో సమానుడు అని మనం తెలుగులో చెప్పుకునేటప్పుడు తృతీయనే ఎక్కువ, యజ్ఞదత్తునికి సమానుడు, వాడికి సమానం, వీడికి సమానం అని మనం తెలుగులో కూడా వాడుతూ ఉంటాం. తెలుగులో షష్ఠీ విభక్తి ఉంది కానీ దాని విధానం ఉందా లేదా చూడాలి. అయితే ఇది తుల్యార్థకమైన శబ్దాన్ని వాడేటప్పుడు తెలుగులో కూడా షష్ఠీను కనిపిస్తోంది, తృతీయను కనిపిస్తోంది. ఇక్కడ కూడా సంస్కృతంలో కూడా రెండు విభక్తులు కనిపిస్తున్నాయి, కానీ తులా ఉపమా శబ్దాలు వాడేటప్పుడు జాగ్రత్తగా అక్కడ షష్ఠిని వాడి తృతీయని వాడకుండా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే సూత్రంలో చెప్పారు అతులోపమాభ్యాం అని, తుల్యార్థైః అతులోపమాభ్యాం తృతీయాన్యతరస్యాం సూత్రం. తులా ఉపమా శబ్దాల్ని వదిలేసి మిగిలినవి ఏవైనా తుల్యార్థక శబ్దాలు గనక ప్రయోగిస్తే అక్కడ షష్ఠీ విభక్తిని చెయ్యాలి అనేది విషయం అన్నమాట. ఇంతటితో ఉపపద షష్ఠి అయింది, అంటే ఏ పదం ఉన్నప్పుడు షష్ఠి వస్తుంది అనే విషయం ఇప్పటితో పూర్తయింది.
తర్వాత శేషష్ఠి గురించి చెప్పుకోవాలి. శేషష్ఠి అంటే ఏమిటి అంటే శేషష్ఠి శేషష్ఠి అంటే ఏమిటి మనం ఇంతకు ముందు కారక షష్ఠి గురించి చెప్పుకున్నాం కదా. కారక షష్ఠి కర్తృకారకంలో అనుక్తమైన కర్తలో అనుక్తమైన కర్మలో షష్ఠి అవుతుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది అది కొంచెం తేడా ఉంది. కారక షష్ఠి అని చెప్పుకునేటప్పుడు కృదంత ప్రయోగం ఉన్నప్పుడు అనుక్తమైన కర్తకు అనుక్తమైన కర్మకు షష్ఠి అవుతుంది అనేది ముందు చెప్పుకున్నాం. ఈ శేష షష్ఠి అంటే ఏమిటి అంటే ఇది బాగా వ్యాప్తిలో ఉన్నది. ఇది దీనికి చాలా ఉదాహరణలు వస్తాయి, అలా అని దీన్ని చాలా సామాన్యంగా తీసుకోవడానికి లేదు. దీనిలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే సంబంధార్థంలో షష్ఠి అని మనం మామూలుగా వింటాం. సంబంధార్థంలో తెలుగులో యొక్క అనే శబ్దాన్ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. అది సంబంధార్థంలో షష్ఠి వచ్చేది సంస్కృతంలో. అయితే ఈ సంబంధాలు చాలా రకాలు ఉన్నాయి అని మహాభాష్యంలో కూడా వస్తుంది. ఓ ఏంటి ఏకశతం షష్ట్యర్థాః అని చెప్తాడు ఆయన. ఏకశతం షష్ట్యర్థాః ఒక 100 ఉన్నాయి షష్ఠి అర్థాలు, షష్ఠి విభక్తికి అర్థాలు ఒక 100 ఉన్నాయి. మరి దాన్ని అందుకోసమే శేషే అని చెప్పాను అంటారు. పాణిని ఏదైనా సూత్రాన్ని రచిస్తున్నప్పుడు సూత్ర రచనా విధానంలోను ఒక వైశిష్ట్యం అనేది అయితే, అంటే చాలా వైశిష్ట్యాలు ఉన్నాయి, అందులో ఒక వైశిష్ట్యం ఏమిటి అంటే చాలా ఎక్కువ దానికి ప్రవర్తిస్తున్నది లేదా దాని నియమాన్ని చాలా వ్యాప్తంగా చూసినది, అంటే ఇది దీని ప్రవృత్తి చాలా వ్యాప్తంగా ఉంది అని అనుకున్నప్పుడు తక్కువ వ్యాప్తి ఉన్న దాన్ని తీసుకొని సూత్రాన్ని చెప్పి మిగిలిన చోట ఇది అయిపోతుంది అని చెప్పడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కూడా సూత్రాలు కానీ చూసుంటే దీన్ని గమనించి ఉంటారు. శేషే శేషే అనే పదాన్ని ఆయన ఎక్కువ వాడతారు. సమాసంలో చూసినా, కారకంలో చూసిన, అంటే విభక్తి విధానంలో చూసినా, సమాసంలో చూసినా, సంజ్ఞా విషయంలో చూసినా, ప్రథమ పురుష ఉత్తమ పురుష ఇదైతే అందరికీ బాగా తెలుసు కదా. ఏమిటి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అంటే చెప్తాను. ఉత్తమ పురుష గురించి చెప్పేందుకు అస్మద్యుత్తమ, అస్మద్ అనే శబ్దానికి సమానాధికరణం కనుక ఉంటే ఉత్తమ పురుష అవుతుంది. యుష్మద్యుపపదే సమానాధికరణే స్థానిన్యపి మధ్యమ, అంటే యుష్మద్ అనే దానితో సమానాధికరణం క్రియకి గనక ఉంటే అక్కడ మధ్యమ పురుష అవుతుంది అని అస్మద్ యుష్మద్లు ఉన్నప్పుడు మధ్యమ పురుష ఉత్తమ పురుష చెప్పాడు పాణిని. కేవలం ఇక్కడ ఒక చోటే కాదు, మధ్యమ పురుషకి ఇంకొక నియమం కూడా చెప్పారు. ఇలా మధ్యమ పురుష ప్రయోగించడానికి ఉత్తమ పురుష ప్రయోగించడానికి ఏ ఏ సందర్భం ఉందో అది చెప్పడం కొంచెం ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. అందుకని ఆ కొంచాన్ని సూత్ర రూపంలో చెప్పేశారు. కానీ ప్రథమ పురుష చెప్పడానికి వచ్చేసరికి నామవాచకం వాడినా ప్రథమ పురుష అని, అంటే నామవాచకమైన దానితో సమానాధికరణం ఉన్నా ప్రథమ పురుష వస్తుంది, సర్వనామంతో ఉన్నా వస్తుంది, ఇంకేదో ఉన్నా వస్తుంది, అవి అనంతంగా ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ ఏం చెప్పారు, శేషే ప్రథమ అని చెప్పారు. శేషే ప్రథమ అంటే మధ్యమ పురుషకి చెప్పిన నిమిత్తాలు, ఉత్తమ పురుషకి చెప్పిన నిమిత్తాలు, ఇవి రెండు లేని ప్రదేశం ఏదైతే ఉందో దాని దగ్గర ప్రథమ పురుష వస్తుంది అని చెప్తారు. అలాగే సంజ్ఞా విషయంలో చూస్తే శేషోఖ్య సఖి లేదా అర్ధధాతుకం శేష తింక్షిత్ సార్వధాతుకం, ఇలా ఏ సూత్రాన్ని దేన్ ఒకదాన్ని ఉదాహరణ తీసుకుంటే తింగ్ ప్రత్యాహారంలో ఉన్నాయి, అంటే తిప్తస్జి సిప్తస్థామ్ ఇవ్వస్మస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి, షిత్ షాయిత్ సంజ్ఞగా కలిగిన ప్రత్యయాలు ధాతువుకి విధించేవి ఏవైతే ఉన్నాయో, ధాతువుకి విధిస్తున్న తింగులు, ధాతువుకి విధిస్తున్న షిత్లు ఏవైతే ఉన్నాయో తింగ్షిత్లు, వాటికి సార్వధాతుకం అనేది పేరు. ఇది కాకుండా మిగిలింది చూసారా, అది ధాతువుకి విధించేది ఏదైనా కానీ తింగు కానిది షకారమిత్ సంజ్ఞ కానిది ఏదైతే ధాతువుకి విధించేది ఉందో దాన్ని అర్ధధాతుగా అంటారు. ఆర్ధధాతుకం శేష ఆ ప్రత్యయాలు చాలా ఉన్నాయి,
అంటే ఒక వందకు పైనే ఉండుంటాయి ఆ ప్రత్యయాలు. వాటన్నింటినీ చెప్పి దీనికి అర్ధధాతుకం అని పేరు చెప్పడం చాలా ఎక్కువ విషయం అవుతుంది. కాబట్టి ఎక్కడ టూకీగా సంక్షిప్తంగా స్పష్టంగా చెప్పగలరో దానికి ఇది దీనికి ఈ పేరు లేదా ఇక్కడ ఈ పని జరుగుతుంది అని చెప్పేసి, దేనికైతే వ్యాపకత్వం ఎక్కువ కనిపిస్తుందో దీన్ని చాలా ఎక్కువ విషయాల్ని చెప్పి దీనికి ఇది అవుతుంది అని చెప్పాలి, లేదా చాలా ఎక్కువ చోట్ల ఇది జరుగుతుంది అని చెప్పాలి అని ఏ పరిస్థితి అయితే ఉంటుందో అక్కడ ఆయన శేష పదాన్ని వాడడం అనేది చాలా సూత్రాల్లో మనం చూస్తూ ఉంటాం. అలా ఇక్కడ కూడా తింగ్ ప్రత్యాహారంలో ఉన్న వాటికి సార్వధాతుకం అనేది పేరు, షకారమిత్ సంజ్ఞ అయిన వాటికి ధాతువుకి విధించిన వాటి షకారమిత్ సంజ్ఞ అయిన వాటికి సార్వధాతుకం అనేది పేరు అని చెప్పి, ఇవి కాకుండా మిగిలినవి ఏవేవైతే ఉన్నాయో ధాతువుకి విధించేవి వాటన్నింటినీ అర్ధధాతుకాలు అంటారు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇవన్నీ అర్ధధాతుకాలు అంటే ఒక వందకు పై చిలుకున్న వీటన్నింటినీ తీసుకొచ్చి చెప్పేసి వీటికి అర్ధధాతుకు అని పేరు చెప్పి ఆ తర్వాత దానికి సార్వధాతుకు అని పేరు చెప్పడం చాలా ప్రయత్నంతో ప్రయాసతో అది అదేమిటంటే అది ఒక శాస్త్రీయత కాదు అనేదో లేదా ఒక అంటే శాస్త్రము అనే దానికి ఏదైతే సరిపోతుందో ఒక వైజ్ఞానికత ఒక శాస్త్రీయత అనేది ఏదైతే ఆయన పెట్టుకున్న కొలమానాలుగా ఉన్నాయో దాని ప్రకారం ఆయన చేసిన విధానం కనుక చూస్తే పెద్దగా వ్యాప్తి ఉన్నది చెప్పడం చాలా ప్రయాసతో కూడిన పని. సంక్షేపంగా చెప్పి అది కానిది ఇది అవుతుంది అని చెప్పడం సులభమైన పని, వ్యక్తులకు కూడా గుర్తు పెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది అని భావించి బహుశా శేషే శేష 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 అనే పదాలని వాడుకుంటూ చాలా సూత్రాలు రాశారు. షష్ఠీ శేషే శేషే బహువ్రీహి అంటే మొత్తం సమాసం అంతా చెప్పేస్తారు, ఎక్కడెక్కడ తత్పురుషం అవుతుంది, ఎక్కడెక్కడ అవ్యయీభావం ఉంది, ఎక్కడెక్కడ ద్వంద్వం ఉంది, మొత్తం సూత్రాలు చెప్పేశారు. ఒక ఎన్నుంటాయో అవి కూడా ఒక 70-80 సూత్రాలు వరుసగా అన్ని చూసుకున్నా. ఎక్కువగా తత్పురుష సూత్రాలు ఉన్నాయి, కొన్ని అవ్యయీభావం ఉన్నాయి. మహా అయితే 50-60 సూత్రాలు అనుకుందాం. బహువ్రీహికి 3-4 ఉన్నాయి, ద్వంద్వ సమాసానికి 1 ఉంది. ఇవి కాకుండా ఈ సందర్భాలు కాకుండా మిగిలిన చోట్ల అంతా బహువ్రీహి అవుతుంది అని శేషో బహువ్రీహి అని చెప్తారు. శేషో బహువ్రీ అంటే ముందు తత్పురుషకి సంబంధించి ద్వితీయాంతము చతుర్థ్యంతము తృతీయాంతము ఈ శబ్దాలతో సమాసం తీసుకుంటుంది అని చెప్పి శేషో బహువ్రీహి. శేషం అంటే ఏమిటి? ఉక్తాదన్య శేష, ఇప్పటి వరకు చెప్పగా మిగిలిపోయింది ఏదైతే ఉందో అది శేషము అని లక్షణం చెప్తారనమాట వ్యాఖ్యాతలు. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం మనం, తత్పురుష ఇక్కడిక్కడ అవుతుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ కాకుండా తత్పురుషకి చెప్పిన ఈ నిమిత్తాలు కాకుండా మిగిలిన చోట్ల అవుతున్న సమాసము బహువ్రీహి అవుతుందని శేషో బహువ్రీహి అని శేష పదార్థాన్ని చెప్తారు. అలా ఇక్కడ కూడా విభక్తి విధానంలో కూడా చూస్తే ఆ ప్రాతిపదిక అర్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అని ప్రథమా విభక్తి నుంచి ఆ సప్తమీ విభక్తి వరకు ఎక్కడెక్కడ ఏ ఏ పదాలు ఉంటే ఏ ఏ అర్థాలు ఉంటే ఏ విభక్తి అవుతుందో చెప్పేసి, ఇది కాకుండా మిగిలిన అన్ని చోట్ల శేషం ఏదే ఇప్పటి వరకు చెప్పిన నిమిత్తాలన్నీ పోగా మిగిలింది ఏదైతే ఉందో అక్కడ షష్ఠీ విభక్తి అవుతుంది అని చెప్పి వదిలేశారు. అందుకనే ఇది శేష షష్ఠీ అని షష్ఠీ శేష అనే సూత్రంతో విధించారు కాబట్టి శేష షష్ఠీ. ఇందులో కూడా ఇది చూసేటప్పుడు ఎక్కడెక్కడ ఈ అర్థాలు చెప్పలేదు, అంటే షష్ఠీ ప్రథమని చెప్పలేదు, ద్వితీయని చెప్పలేదు, తృతీయని చెప్పలేదు, మిగిలిపోయినది ఏదైతే ఉందో అక్కడ అన్ని చోట్ల షష్ఠి వస్తుంది కదా. ఆ అన్ని చోట్లు అనేవి ఏమిటి అంటే చాలా ఉన్నాయి, అందుకని శేషం అన్నారు. ఈ శేషంలో కూడా మళ్ళీ విభాగం చెప్తారు వ్యాఖ్యాతులు. ఎలాగూ అంటే సంబంధ సామాన్యము అంటే జన్య జనక భావ సంబంధము, అవయవ అవయవీ భావ సంబంధము, ఇట్లా ఏవేవైతే సంబంధాలు ఉన్నాయో దీన్ని 4 రకాలుగా చెప్తారు పతంజలి మహాభాష్యంలో. ఏమిటి గురు శిష్య పరంపర వచ్చే సంబంధం, అది యజ్ఞపరమైన సంబంధము అని, జన్య జనక భావం వలన వచ్చే సంబంధము అని, ఇట్లా ఆయన 4 రకాలు చెప్తారన్నమాట. ఏవైనా ఈ 4 అంతర్భావం అవుతాయి అనేది. ఇది కాకుండా క్రియాకారక భావ సంబంధము అని ఒకటి ఉంది. క్రియాకారక భావ సంబంధము అంటే క్రియకు ఈ ద్రవ్యానికి మధ్యలో ఉండే సంబంధం.
అంటే ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను అని అంటే చూడడం అనే క్రియకు కళ్ళకు మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం కరణం అని చెప్పి చెప్తున్నాం. ఈ కరణం అని చెప్పాలి అని ఎవరైతే చెప్తున్నారో, వాక్యాన్ని ఎవరైతే ప్రయోగిస్తున్నారో, ఆ ప్రయోక్త కళ్ళు అనేవి చూడడం అనే క్రియలో కరణమైనా కానీ కరణంగా చెప్పదలుచుకోలేదు. అప్పుడు మరి అక్కడ ఏదో ఒక విభక్తి కరణమైతే తృతీయ చేస్తాం, కరణం కాదు, కరణం చెప్పదలుచుకోవట్లేదు. మరి అప్పుడు ఏం విభక్తి చెయ్యాలి అంటే ఈ క్రియకు ఈ కళ్ళు అనే ద్రవ్యానికి మధ్యలో ఒక సంబంధం ఉంది కదా, అది సంబంధమే కాబట్టి ఆ సంబంధంలో కూడా షష్టి అవుతుంది. ఇది కూడా ఒక సంబంధమే, ఇది క్రియాకారకాల మధ్య ఉండే సంబంధము. అంటే క్రియకు ఈ ద్రవ్యానికి, ఈ క్రియని చేసే ద్రవ్యానికి మధ్యలో ఉన్న సంబంధానికి, ఎలా అయితే మనము మానవ సంబంధాలని కనుక చూస్తే మా ఇంటికి బంధువులు వచ్చారు అని సహజంగా చెప్తాం. బంధువులు అంటే బాబాయ, పిన్నమ్మ, ఏ పెద్దమ్మ, పెదనాన్న, ఎవరు అనేది స్పష్టంగా మనం చెప్పదలుచుకుంటే ఆ బంధం పేరు చెప్తాం. లేదు ఇంటికి బంధువులు వచ్చారని అంటే మనకి పెద్దగా ఎక్కువగా పరిచయం లేదు, లేదా వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడము అనుకుంటే ఎక్కువ వివరణ చెప్పదలుచుకోనప్పుడు మనం ఏం చెప్తాము, ఇంటికి బంధువులు వచ్చారు అందుకని చిన్నగా పని ఉంది, ఇవాళ నేను పాఠం చెప్పలేనను, ఇలా ఏదో చెప్పేస్తాం సహజంగా చెప్పేటప్పుడు. లేదు మనకు బాగా తెలిసిన వాళ్ళే, వాళ్ళతోనే మాట్లాడుతున్నాము అంటే ఏం చెప్తాము, మా ఇంటికి మా చిన్నాన్న వచ్చారు అందుకని ఇవాళ నేను పాఠం చెప్పలేను, అందుకే నేను ఇవాళ నేను ఆపేశాను అని ఇట్లా చెప్తాం. అంటే బంధువులు అనేది ఏమిటి, మనకు వాళ్ళకు మధ్యలో ఉన్న సంబంధం బంధుత్వం, కేవలం చెప్తున్నాం అంతే. ఆ బంధుత్వంకి ఒక పేరుంది కదా, చిన్నమ్మో, చిన్నానో, పెద్దమ్మో, పెదనాన్నో, అన్నో, తమ్ముడో, పేర్లు ఉన్నాయి కదా. ఆ బంధానికి ఉన్న పేరు అది, వాళ్ళ పేరు కాదు, అది వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఉన్న బంధానికి ఉన్న పేరు. అలాగే ఈ క్రియకు ఆ ద్రవ్యానికి మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో దాన్నే మనం కరణమని. ఎలాంటి బంధం ఉందో, ఇప్పుడు ఒకటే సగర్భ, ఒకటే తల్లికి పుట్టి ఉంటే సోదరులు కాబట్టి అన్న, తమ్ముడు ఇట్లా మనం అనుకుంటాం, అక్క, చెల్లి ఇట్లా. అలా కాదు, ఇంకేదో పెద్దమ్మ కొడుకు, పెదనాన్న కొడుకు, అక్కడైనా మనం తెలుగులో అదే పదాన్ని వాడతాం అనుకోండి, అది వేరే విషయము. కొన్ని భాషల్లో మళ్ళీ వాటికి వేరే వేరే పదాలని వాడడం కూడా ఉంది. తెలుగులో ఇదే వ్యవహారంలో ఉంది, మరి ఒకప్పుడు అలాగే ఉండేదా లేదా ఇంకేదన్నా తేడా ఉండేదా ఆలోచన చేయాలి. సరే, ఇప్పుడు ఆ బంధానికి ఉన్న పేర్లు ఇవి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, పిన్ని, పిన్నమ్మ, పిన్నాన్న, ఇవన్నీ కూడా ఆ బంధానికి ఉన్న పేర్లు. అలా ఆ క్రియకు ఈ ద్రవ్యానికి మధ్యలో ఉన్న సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి కరణం. ఎలాంటి సంబంధం, నాన్న కొడుకు, నాన్న కొడుకు అంటే ఇంకేదన్నా మామయ్య కూతురు ఇట్లా ఏదైనా, లేదా చిన్నమ్మ కొడుకు, లేదా మామయ్యకి అత్తగారు, ఇట్లా ఏదో ఉంది, దాన్ని బట్టి మనం ఆ సంబంధం పేరుని బట్టి పిలుస్తూ ఉంటాం. అలా ఇక్కడ కూడా ఈ క్రియకు ఈ ద్రవ్యానికి మధ్యలో ఈ విధమైన సంబంధం ఉంది కాబట్టి ఈ దీన్ని ఇప్పుడు మనం కరణం అంటున్నాం. ఈ క్రియకు ఈ ద్రవ్యానికి మధ్య ఇలాంటి సంబంధం ఉంది అంటే స్వతంత్రమైన సంబంధం ఉంది, అందుకని ఇది కర్త. ఈ క్రియకు ఇంకేదో పచన క్రియకు పాత్రకు ఆధారమైనది కాబట్టి దాన్ని అధికరణం అని, ఆ బంధాన్ని అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం అధికరణం అంటున్నాం. ఇలా ఆ బంధానికి ఒక పేరు పెట్టాం. పేరుతో చెప్పడం ఇష్టం లేనప్పుడు శేషార్థంలో సామాన్యమైన సంబంధం రెండింటికి మధ్య ఉంది, కేవలం ఒక సంబంధం అంటే ఆ సంబంధం పేరేంటో మేము చెప్పదలుచుకోవట్లేదు, అప్పుడు షష్ఠిని వాడతారు. దాన్ని క్రియాకారక భావ సంబంధం అంటారు. మనం సహజంగా సంబంధార్థే షష్ఠి అని చాలా మామూలుగా వింటూ ఉంటాము. అది ఒక ఒక జన్యజనక భావము, అవయవ అవయవి భావము, ఇలాంటి సంబంధాలు మాత్రమే కాకుండా దానికంటే భిన్నమైనవి. భిన్నమైనవి అంటే ఇది ఇప్పుడు మనం చూసాం కదా క్రియాకారక భావము, ఒక క్రియకి ఒక ద్రవ్యానికి మధ్యలో ఉన్న సంబంధం పేరేదో చెప్పదలుచుకోవట్లేదు, అప్పుడు దానిలో కూడా షష్ఠి చేస్తాము. దాన్ని క్రియాకారక భావ సంబంధంలో చేసిన షష్ఠి అంటాం. ఉదాహరణకు ప్రసిద్ధమైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. చరణయోహో నమతి, లేదా చరణయోహో నమతి పూజయతి, లేదా మాతుహు స్మరతి, ఇలాంటి ఉదాహరణలు ప్రసిద్ధమైనవి. మాతుహు స్మరతి, స్మరణ క్రియ,
స్మరణ క్రియలో తల్లి కర్మ అన్నమాట. కర్తురీప్సిత తమం కర్మ అని కర్మ అవుతుంది. కర్మ అయితే ద్వితీయ విభక్తి అవ్వాలి, మాతరం స్మరతి అని అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మాతుహు అని షష్ఠి అవుతుంది. ఎందుకు అంటే ఈ తల్లిలో ఉన్న అంటే ఈ మాతృ అనే దానికి అంటే తల్లికి స్మరణ క్రియకి మధ్యలో ఉన్న సంబంధం పేరు కర్మ అని చెప్పదలుచుకుంటే మాతరం స్మరతి, చెప్పదలుచుకోవట్లేదు అప్పుడు షష్ఠి, క్రియాకారక భావ సంబంధంలో షష్ఠి. ఇలాంటి ప్రయోగాలు మనకు ప్రాచీన గ్రంథాల్లో బాగా కనిపిస్తూ ఉంటాయి, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. రామాయణము ఇలాంటి చోట్ల షష్ఠి తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది ఈ కారకం కదా, ఇక్కడ షష్ఠి ఉందేమిటి అని అంటే దానికి కారణాలు ఇవన్నమాట. అది క్రియాకారక భావ సంబంధం, ఆ సంబంధంలో చేసిన షష్ఠి. ఆ సంబంధం పేరేమిటో విశేషంగా కానీ అక్కడ వక్త చెప్పదలుచుకుంటే, ప్రయోక్త చెప్పదలుచుకుంటే అక్కడ ఆ విభక్తి వస్తుంది. చెప్పదలుచుకోలేదు, సంబంధం అయితే ఉంది, ఆ సంబంధార్థంలో షష్ఠిని చేస్తున్నారు అదనమాట. ఇది శేష షష్ఠి అంటే షష్ఠి శేషేతో చేస్తున్న షష్ఠి. ఈ షష్ఠి సామాన్యమైన సంబంధంలో చేయడము, జన్యజనక భావాలు అంటే దశరథస్య పుత్ర రామ, ఇక్కడ దశరథకి పుత్రునికి మధ్యలో ఉన్న సంబంధము జన్యజనక భావ సంబంధము, అందుకని దశరథ శబ్దానికి షష్ఠీ విభక్తిని చేశాము. అయితే ఇప్పుడు అక్కడ మాత్రమే కాకుండా మాతు స్మరతి చరణయో చరణయోహో నమతి, మాతు చరణయోహ నమతి చరణౌ నమతి లేదా చరణయోహ పూజయతి ఇలాంటి అంటే పాదాలను పూజిస్తున్నారు, పాదాలను నమస్కరిస్తున్నారు. అలాంటిది అక్కడ ఏం చెప్తున్నాం మనం, షష్ఠి అని చెప్తున్నాము. పాదయోహ నమతి అంటున్నాము, పాదయోహ పూజయతి, పాదో పూజయామి అని మనం అంగ పూజ చేసేటప్పుడు వస్తుంది. గుల్ఫౌ పూజయామి, పాదో పూజయామి, గుల్ఫౌ పూజయామి అని వస్తుంది. అక్కడ ప్రతి చోట కూడా అది పూజార్థకమైన ధాతువు ప్రయోగించిన ఆ ధాతువులో కర్మ అవ్వడం వలన ద్వితీయ విభక్తిని వాడుతున్నాం. అలాంటిది ఒకవేళ ఇక్కడ కర్మ అనేది చెప్పదలుచుకోకపోతే సంబంధ సామాన్యంలో షష్ఠి అయిపోతుంది. ఇది సంబంధ షష్ఠి అన్నమాట. స్వస్వామి భావము అంటే సంబంధాలు చాలా రకాలు ఉన్నాయి అనుకున్నాం కదా, జన్యజనక భావ సంబంధము, అలాగే అవయవ అవయవీ భావ సంబంధము. అంటే అవయవ అవయవీ భావం అంటే ఇప్పుడు పుస్తకస్య పత్రం లేదా వృక్షస్య శాఖ, అవయవీ వృక్షము శాఖ అవయవం, వీటి మధ్యలో ఉన్న సంబంధాన్ని షష్ఠీ విభక్తితో చెప్పాం. అలాగే పుస్తకస్య పత్రం, పుస్తకం అవయవి, అవయవాలు కలిగినది అవయవి, అవయము అవయవము అంటే ఒక భాగం, దానిలో ఒక అంటే కొన్ని భాగాల సముదాయం. ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరంలో ఎన్నో భాగాలు, ఇన్ని భాగాల సముదాయం ఇది, ఇది అవయవి శరీరం అవయవి. ఇందులో ఒక్కొక్కటి అవయవం అనమాట, విభక్తమై ఏదేదైతే వేరే వేరేగా కనిపిస్తుందో అదంతా అవయవము. ఈ అవయవాలు కలిగినది అవయవి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న సంబంధం అవయవ అవయవీ భావ సంబంధం. మమ హస్తం గృహ్ణాతి అని ఉంది అనుకోండి. ఇక్కడ మమ అనేది అస్మదు శబ్దానికి షష్ఠి. ఎందుకు వచ్చింది, హస్తానికి నాకు ఉన్న సంబంధము చెప్పడానికి అస్మదు శబ్దానికి షష్ఠి విభక్తిని చేశాము. ఎవరికి సంబంధం చెప్తున్నాము అక్కడ, అంటే ఏది విశేషణంగా ఉందో దానికి షష్ఠిని చేస్తాం. సంబంధం రెండింటిలో ఉంటుంది, నాలోను నాకు సంబంధించిన చేతిలోను. మరి ఎక్కడ షష్ఠి చేస్తాము, షష్ఠికి చేతికి షష్ఠి చేస్తాం అంటే చెయ్యి అనే అర్థాన్ని చెప్పే శబ్దానికి షష్ఠి చేస్తామా, నేను అనే దానికి షష్ఠిని చేస్తామా అంటే విశేషణంగా ఏది అంటే ఇది చెయ్యి, ఎవరిది నాది అన్నప్పుడు దీనికి విశేషణంగా నేనున్నాను అందుకని నా యొక్క చెయ్యి. ఇప్పుడు నేను అంటే అస్మద్ అనే శబ్దానికి షష్ఠి విభక్తిని చేస్తాం. రాజు యొక్క పురుషుడు అన్నప్పుడు రాజుకి సంబంధించిన వాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. దీనికి రాజు అనే శబ్దానికే మనం షష్ఠి చేస్తాం. రెండింటిలో సంబంధం ఎప్పుడు ఒకదానిలో ఉండదు, రెండింటిలో ఉంటుంది. రెండింటిలో ఉంటే రెండింటికి షష్ఠి చెయ్యం, ఒక్కదానికే చేస్తాం. ఆ ఒకటి దేనికి అంటే అందులో ఏదైతే విశేషణంగా ఉందో దానికి చేస్తాము అని పెద్ద గ్రంథాల్లో దాని గురించి చర్చ జరిగింది. ఇంతవరకు సామాన్యంగా శేష షష్ఠికి సంబంధించిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. తర్వాత ఉపపద షష్ఠి గురించి కూడా మనం చదివేసుకున్నాము. దీంతో షష్ఠి విభక్తి ఇక్కడ పూర్తయిపోయింది. ఇంకా మనం 15 నిమిషాలు ఉంది కదా, సప్తమిని చదువుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. సప్తమిలో ఎక్కువ విషయాలు ఏం లేవు,
అంటే ఎక్కువగా నేను చెప్పదలుచుకున్నవైతే ఏమీ లేవు. అధికరణార్థంలో సప్తమి అవుతుంది అని చెప్దాం అనుకున్నాను. ఓ ఉందిలేండి, అది తర్వాతే చదువుదాం. భావలక్షణ సప్తమి గురించి కొంచెం చెప్పాలనుకున్నాను, అది మళ్ళీ చదువుదాం. సరే, ఇంతటితో షష్ఠీ పూర్తయిపోయింది, ఇక్కడికి ఆపేద్దాము.